40వ వార్డ్ పరిధి ఏకేసీ కాలనీలో బ్రహ్మకుమారిస్ వారి ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ గొండపు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా వార్డులో ఉన్న శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, వార్డు వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు వీరు కరోనా టైంలో మరియు నిరంతరం ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి సత్కారాలు చేశారు. కార్పొరేటర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మకుమారి శ్రీహరిపురం బ్రాంచ్ సిస్టర్ సింధు అనురాధ బ్రదర్ చిన్న అప్పారావు వీరికి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మకుమారిస్ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి మెసేజ్ ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈర్ష్య ద్వేషాలకు పోకుండా ప్రేమ అనురాగాలతో పాలు పంచుకుంటూ ఉండాలని, పరిస్థితులను పాఠాలుగా భావించి మీకు మీరే ఒక టీచర్గా మీ జీవితాన్ని సరిదిద్దుకుంటూ ఆ భగవంతుని స్ఫూర్తితో మీ జీవనాన్ని కొనసాగించాలని కోరుతూ, మనం సంతోషంగా ఉండాలంటే దుర్మార్గులకు మనసులో స్థానం ఇవ్వకూడదని, సద్గుణంతో మనసు నిండుగా ఉంచుకోవాలని కోరారు. చాలా మంది డెలివరీ పేషెంట్ ఉండేవారు, వాళ్ళకి ఎమర్జెన్సీ టైంలో డెలివరీ చేయాలని కంపల్సరీ ఐడి దానికి టెస్ట్ చేస్తే కానీ ఇచ్చేవారు. కరోనా అంటే భయం వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంత టెన్షన్ పడేవారు అంటే, ప్రతి ఒక్కరూ ఏమైపోతామని భయం వేసినా సరే ఒక్క పడిన ఎలా తప్పదు. అందరూ కూడా వాలంటీర్స్ ఏమిసి ఆర్టిస్ వారు, అలాగే డాక్టర్స్ ఎలాంటి వారు వారు చేసిందంటే నాకు భయం వేసింది. రోజుకున్నాడు వారు వేసిన డ్రెస్కి అసలు మూడు ప్రాడక్ట్ వాళ్ళకైనా సరే ట్రీట్మెంట్ అందించవలసింది. ఫస్ట్ కరోనా అయితే డెత్లు ఎక్కువ జరగదు, కానీ రెండో కరోనా అయితే ఎక్కువ డెత్ జరిగింది. కానీ మేము ఎలా తప్పదు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చేవారు. తర్వాత వ్యాక్సిన్ వేసినప్పుడు అయితే మాకు కూడా వ్యాక్సిన్ ఉంది కాదు, మాకు భయం వేసింది. ఏమైనా వ్యాక్సిన్ మాకు దొరికితే బాగుంది, మా ఫ్యామిలీకి మా చుట్టుపక్కల ఎవరైనా దొరికితే బాగుంటుంది అంటే, మనం తినే ఫుడ్ కాకుండా వ్యాక్సిన్ గురించి కూడా ఎక్కువ ఇబ్బంది పడేవారు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏ టైంలో ఫోన్ వస్తుందో మాకే తెలియదు, కంపల్సరీగా ఆ టైంకి ఎయిటెడ్ అవ్వాల్సింది. అక్కడ చాలా మంది ఆశా వర్కర్లు చనిపోవడం జరిగింది, డాక్టర్ చనిపోయారు. ఆ సిచ్యువేషన్ అంటే చాలా ప్యానిక్ సిచ్యువేషన్ అనమాట. భయం వేసింది, చాలా భయం.